మంచిర్యాల జిల్లా నస్పూర్లోని తెలంగాణ భవనంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర సమర యోధులకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉందని అన్నారు. ఇక తలసరి ఆదాయంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలోనే ఉందని అన్నారు. మా పాలనలో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని వెల్లడించారు. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంపదను పెంచి పేదలకు పంచారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఈ ఆగస్టు 15 సందర్భంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఇలా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జాతీయ పతాకాన్ని ఎగురవేయడం జరిగింది అంటున్నారు. మంచిర్యాల జిల్లాలో దాంట్లో భాగంగా మాజీ శాసనసభ్యులు పెద్దలు దివాకర్ రావు గారు, మాజీ శాసనసభ్యులు బిల్లంపల్లి సోదరులు దుర్గం చిన్నయ్య గారు, అదేవిధంగా ఇతర సీనియర్ నాయకులు కలిసి ఇక్కడ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడం జరిగింది. సో ఈ సందర్భంగా మహనీయుల త్యాగాలను మరొకసారి స్మరించుకుంటూ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కృషి చేసినటువంటి ఆ గొప్ప వాళ్ళ మార్గంలో భవిష్యత్తులో కూడా పయనిస్తూ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజానీకమంతా సంతోషంగా ఉండేటట్టుగా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఆ తీరుగానే ఈ ప్రభుత్వంలో కూడా అందరికీ అందేటట్టు